हाय फ्रेंड्स, वीडियो नेनु दम बिर्यानी एला प्रिपेर चालो चुपिस्तानु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स कट चेसुकुन्न आलू मुक्कलु, क्यारेट मुक्कलु, बीन्स, बटानी, अल्लं वेल्लुल्लि पेस्ट, बिर्यानी मसाला, पसुपु, धनिया पौडर्, नेय्यि, साल्ट्, कारपोडि, पेरुगु, नूने, कोत्तिमीर, पुदीना, फ्राइड आनियन्स, 80% उड़कबेट्टुकुन्न बासमती राइस, साफ्रॉन वाटर। इप्पुडु नेनु ओक बौल तीसुकोनि इंदुलो 1 कप पेरुगु वेसि टू स्पून्स कारपोडि, वन स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, वन टी स्पून बिर्यानी मसाला, वन टी स्पून धनिया पाउडर, सरिपड़ा उप्पु, कोद्दिगा पसुपु, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్, బటానీ అన్నీ వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి। ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల ముక్కలకన్ని మసాలా అంతా సరిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు మనము మారినేట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్ని స్టవ్ మీద పెట్టుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। చూడండి ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక pan తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని
ఇదంతా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ నంతా ఒక లేయర్ లా వేసి దీని పైన 80% కుక్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ వీటి పైన ఇంకో లేయర్లా వేసుకోవాలి। ఈ బాస్మతి రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా నూనె దాల్చిన చెక్క ఇలైచి కొద్దిగా ఉప్పు వేసి ఉడకనిచ్చుకోవాలి। మిగిలిన వెజిటేబుల్స్ ఇంకొక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ వెజిటేబుల్స్ అన్ని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ ని తీసుకున్నాను। మనం ఎంత చక్కగా స్ప్రెడ్ చేసుకుంటామో అంత బాగా కలుస్తుంది। ఇప్పుడు మిగిలిన రైస్ ని కూడా వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। రైస్ పైన కొత్తిమీర పుదీనా కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ ఫ్రై చేసుకున్న ఆనియన్ సాఫ్రాన్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి। ఈ బిర్యానీ పన్నీర్ కర్రీతో గాని రైతాతో గాని తీసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। 20 మినిట్స్ అయిపోయింది, మూత తీసి చూద్దామండి। వావ్, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో। మీకు ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుందా? అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।